Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోదీపై కొడాలి నాని మాటల వెనుక చంద్రబాబు వ్యూహంలో చిక్కుకున్నట్లేనా? ఏపీ సీఎం జగన్ తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాడు. అనేక విమర్శలు, ప్రశ్నల దుమారం నడుమ సైలెంట్గా వెళ్లారు. తిరునామం పెట్టుకున్నాడు. అర్చకులు సూచించిన రీతిలో తలపాగా చుట్టుకుని పట్టు వస్త్రాలు మోస్తూ వెళ్లి స్వామివారికి సమర్పించాడు. తీర్థప్రసాదాలు తీసుకున్నాడు. అయిపోయింది. ఇక మరో ఏడాది దాకా ఈ వివాదానికి సెలవు. ఈలోపు ఇంకా ఏదైనా మత సంబంధ ఇష్యూ వస్తే వాడుకుని జగన్ను హిందూ ద్రోహిగా ముద్ర వేయడానికి తెలుగుదేశం, బీజేపీ ప్రయత్నిస్తాయి. ఇక్కడ టీడీపీ ఎత్తుగడను గుర్తించి సంయమనం పాటించడంలో వైసీపీకి చెందిన ఒకరిద్దరు నేతలు విఫలమై జగన్కు డ్యామేజీ చేశారు. ఎలాగంటే, తెలుగుదేశం కావాలనే డిక్లరేషన్ వివాదాన్ని కెలికింది. ఎందుకు? సేమ్ జగన్ను బదనాం చేయడం కోసం, ప్రజల్లో చర్చ జరగడం కోసం. అంతిమంగా జగన్ డిక్లరేషన్ ఎలాగూ ఇవ్వడు అని చంద్రబాబుకు తెలుసు. కానీ రచ్చ చేయడం, రాద్ధాంతం క్రియేట్ చేయడం ఆ క్యాంపు ఉద్దేశం. అందుకే కావాలనే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ తదితర మీడియా దీనిని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చాయి. తెలుగుదేశం, బీజేపీ ఏ విమర్శ చేసినా సరే ఖచ్చితంగా దానికి కౌంటర్ మాట్లాడాలా? ఇలాంటి విషయాల్లో మౌనం సరైన ఫలితాన్ని ఇస్తుంది. అదే మాట్లాడుతుంది. జగన్ వెళ్ళేవాడు సేమ్ డిక్లరేషన్ మినహా మిగతా ఆచారాలని శుద్ధిగా పాటించేవాడు. కథ ముగిసిపోయేది. కానీ ఎప్పుడైతే మంత్రి కొడాలి నాని ఇందులోకి ఎంటర్ అయి తనకు సంబంధం లేని నష్టదాయక వ్యాఖ్యలు చేశాడో కంపు కంపు అయిపోయింది. తన భాష వదిలేయండి. విగ్రహం అంటే ఓ బొమ్మ. చేయి విరిగితే ఏం నష్టం? రథం కాలిపోతే ఏంటి? వెండి బొమ్మలు ఎత్తుకపోతే ఏంటట అంటూ హిందూ మతాభిమానాలను నొప్పించే ఎదురుదాడికి దిగాడు. డిక్లరేషన్ వివాదం కాస్త వేరే టర్న్ తీసుకుంది. సరిగ్గా చంద్రబాబు ఏం కోరుకున్నాడో ఆ ట్రాప్లోనే పడ్డాడు మంత్రి. జాగ్రత్తగా గమనిస్తే మిగతా వైసీపీ నాయకులందరూ సైలెంట్గా ఉన్నారు. మాట్లాడలేక కాదు, టీడీపీ విసిరిన ట్రాప్లో పడకుండా జాగ్రత్త పడ్డారు. నిజంగానే ఈ మంత్రికి ఎందుకట? భూమన, చివరెడ్డి వంటి తిరుపతి ప్రాంత యాక్టివ్ నేతలు కూడా నోళ్లు విప్పలేదు. ఇలాంటి వివాదాలు వాళ్ళకి కొత్త కాదు. టీటీడీ సుబ్బారెడ్డి మొదట డిక్లరేషన్పై ఏదో మాట్లాడాడు. కానీ తరువాత తను సైలెంట్ అయిపోయాడు. పార్టీలో దూకుడుగా మాట్లాడేవాళ్ళు కూడా ఈ విషయంలో సైలెంట్. ఇక్కడితో ఆగిపోలేదు. ప్రధాని మోదీని ఈ రచ్చలోకి లాగాడు. ప్రధాని భార్యను లాగాడు. అయోధ్య భూమి పూజను లాగాడు. యూపీ సీఎం యోగిని లాగాడు. ఫలితంగా తెలుగుదేశం, బీజేపీ ఏం కోరుకున్నదో ఆ ఫలితం రావడానికి మంత్రి నాని బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాడు. యోగి బ్రహ్మచర్యం కూడా తెలియదు ఈ మంత్రికి. అయినా తనెందుకు లాగినట్లు ఈ వివాదంలోకి? వీళ్ళ జగన్కు పేరు తెచ్చిపెట్టే నేతలు. ఇక మరొక ఆయన ఉన్నాడు, నానికి తాత, ఈ స్వామి పూర్ణానంద. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడో కానీ అకస్మాత్తుగా తెర మీదకు వచ్చి శాపాలు పెట్టడం స్టార్ట్ చేశాడు. స్వామిగా చెప్పుకుంటే సరిపోదు. తన భాష, తన భావ ప్రకటనపై అదుపు ఉండాలి. మాటలో పరిణతి, కూల్నెస్ ఉండాలి. ఆవేశం, ఆగ్రహం, అసహనం తప్ప ఆయన మాటల్లో ఏమీ లేదు. హఠాత్తుగా రంగప్రవేశం చేసి ఛాంపియన్ కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ సరైన దిశలో ఆ ప్రయత్నం సాగాలి. రోజాను, లక్ష్మీ పార్వతిని కాసేపు వదిలేయండి. వాళ్ళ మాటలకు పెద్ద విలువ ఇవ్వనక్కర్లేదు. సమాజం కూడా ఇవ్వదు. కానీ ఒక మంత్రి దేశ ప్రధాని మీద ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ పెద్దలు ఖండించలేక, సమర్థించలేక లోపల పిసుక్కోవడమే. అంటే జగనే ఇలా మాట్లాడింపజేస్తున్నాడనే మరో నష్టదాయక ప్రచారానికి కూడా నాని కారకుడయ్యాడు. ఒకవైపు రాష్ట్రంలోని బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి జగన్, ఇతర పార్టీ ముఖ్యులు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలు, సంప్రదింపులు సాగిస్తూ ఉంటే, అర్జెంటుగా జగన్ ఢిల్లీ వెళ్ళి మరీ నానా పాటలు పడుతూ ఉంటే, ప్రధాని మోదీ మీద అదుపు తప్పిన వ్యాఖ్యలతో ఈ పార్టీ నేతలు ఉద్ధరించేది ఏంటి? ఎవరికి ఏం సంకేతాలు ఇస్తున్నట్లు? సో ఏతవాత తేలేది ఏంటయ్యా అంటే, ఈ నానీలు, ఈ రోజాలు, ఈ లక్ష్మీ పార్వతుల వంటి నాయకుల భాష, వ్యాఖ్యల పట్ల పార్టీ చాలా కట్టుదిట్టాలు చేసుకోవాల్సి ఉంది అని అర్థం.